ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి సుమారుగా 1000 అడుగుల గొయ్యి తీసి దానిలో పాతి పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు వచ్చి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. నిన్న మీరు ఎందుకు తీసుకురారు ప్రత్యేక హోదా అనేటువంటి మాట. ఆయన ఏమో వలకబోస్తాడు, మేమేమో ఎత్తాలి. అది ఒక చిత్రమైనటువంటి నాటకం ఆయనది. ఇవాళ భరే భళిరా అన్నట్టుగా ఇవాళ మరొక చిత్రమైన నాటకం. కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో జత కడతాడు, పార్ట్నర్గా ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం ఆస్తి అయినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని విత్డ్రా చేసుకుంటే, డిజిన్వెస్ట్ చేస్తే మమ్మల్ని వచ్చి ఆయన అడుగుతాడు. ఎంత గొప్ప నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్కి దొరికారో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఇంత చాలా చిత్రమైనటువంటి నాయకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర రాజకీయాల్లో. ఇవాళ మాట్లాడిన నాయకుడిని చూస్తే మరీ చిత్రం వేస్తుంది. చిన్నప్పుడు ఆవు కథ విన్నారా మీరు ఎప్పుడన్నా? ఏమండి ఆవు కథ విన్నారా? ఆవు కథ ఒకసారి మర్చిపోయిన ప్రజలు గుర్తు చేయాలి. ఒక ఆయనకి ఆవు కథ మాత్రమే తెలుసట, రెండో కథ తెలియదు. విమాన ప్రయాణం గురించి వ్యాసం రాయమంటే, నేను విమానం ఎక్కాను, విమానంలో కూర్చున్నాను, కిటికీలోని చూశాను, కింద ఆవు ఉంది, ఆవు తెల్లగా ఉండును, ఆవు గడ్డి తినును, పాలు ఇచ్చును, ఆ పాలు ఆరోగ్యానికి చాలా మంచిది, ఆవు పాలు అద్భుతంగా ఉంటాయి, దాని నుంచి నెయ్యి వస్తుంది అని వ్యాసం రాసేస్తాడు. అది కాదయ్యా, విహారయాత్ర గురించి రాయి అంటే, నేను విహారయాత్రకు వెళ్ళాను, వెళ్ళితూ వెళుతూ అలా పక్కకు చూశాను, అక్కడ ఒక తెల్ల ఆవు కనపడింది, ఆవు పాలు ఇవ్వును, ఆ పాలు మంచివి, మళ్ళా కథ ఆవు కథ. అలా ఉంది వాళ్ళ జనసేన నాయకుడి యొక్క లక్షణాలు. ఏ దీక్షన్న చేయి ఆవు కథే. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేం కర్మ కానీ, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మా మీదే, మేము అధికారంలో ఉన్నప్పుడు మా మీదే. ఏమిటో నీకు నాకు అర్థం కాలేదు. ఇవాళ చూశాను నేను మొత్తం నిరాహార దీక్ష తరువాత ఆయన విశాఖ హుక్కు గురించి నిరాహార దీక్ష చేస్తున్నాడు అని అన్నారు. మొత్తం పరిశీలన చేసే విశాఖ హుక్కు కోసం నిరాహార దీక్ష చేసిన తర్వాత, ఆయన నిమ్మరసం తీసుకున్న తర్వాత మాట్లాడిన మాటలు చూస్తే, విశాఖ హుక్కు గురించి ఎక్కడ మాట్లాడినట్టుకంటే నాకు అర్థం కాల, చివరి లేదు రెండు ముక్కలు మాట్లాడినట్టున్నాడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చారు, 22 పార్లమెంటు సీట్లు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అనేటువంటి దుగ్ధ బాధ ఇవన్నీ అంటాం కంటే ఏడుపు. ఆయనకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు, ఆయనకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు, ఈ ఏడుపు తప్ప రెండోది కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ విశాఖ హుక్కు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తి, వాళ్ళు డిజన్వెస్ట్ చేస్తాము అన్నారు, మేము కాదు చేయటానికి వీల్లేదన్నాం, విజ్ఞప్తులు చేశాం, పార్లమెంట్లో ప్రశ్నించాం, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాం, మేము కలిగలేమే, ఇంకా ఏదో చేయాలంట మేము. ఆయన మాత్రం ఏం చేయడంట, పార్ట్నర్షిప్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తాడట, మా మీద విమర్శ చేస్తాడు. ఏమి నాకు అర్థం కాలేదు, అసలు ఎక్కడున్నారు మీరు, ఏం రాజకీయాలు చేస్తున్నారు? మమ్మల్ని తిట్టడం కోసమో, మమ్మల్ని విమర్శించడం కోసమో, మమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కోసమే మీరు రాజకీయాలు నడుపుతున్నారా, లేక ప్రజల కోసం మీరు రాజకీయాలు నడుపుతున్నారా చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇంకా మాట్లాడారు చాలా అసలు విషయాలు, ఉక్కు ఫ్యాక్టరీ విషయాలు మానేసి వారసత్వ రాజకీయాలని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మోడీ గారు. అందుకని మోడీ గారు అంటే నాకు బాగా ఇష్టం, అందువల్ల ఆయనతో నేను స్నేహంగా ఉన్నాను. మరి చంద్రబాబుతోనూ, చంద్రబాబుతో కూడా చాలా స్నేహంగా ఉన్నారుగా. అప్పుడు వారసత్వ రాజకీయాలు చంద్రబాబు గారి దగ్గర లేవా? మరి ఆయన ఎందుకు ప్రేమించారు? ఆయన ప్రేమించడానికి కారణం ఏంటి మాకు తెలియదు అనుకున్నారా? అసలు మీరేంటి, మీ కథ ఏంటి, అసలు మీరెక్కడి నుంచి వచ్చారు, మీరు వారసత్వాలు ఏంటి? రాజకీయాల్లోనే వారసత్వాలకు వ్యతిరేకమా, సినిమాల్లో వారసత్వాలకు మీరు వ్యతిరేకం కాదా? నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ కథ ఏంటి, నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్గా నిలబడటానికి కారణం ఎవరు? వాళ్ళందరూ మర్చిపోయావే నువ్వు. ఇవాళ దాని గురించి మాట్లాడుతూ ఉన్నావు. అంతేకాదు, మీ సినిమాలు ఆపేశారంట, ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారంట. అసలు మీ సినిమాలు ఆపవలసిన కర్మ మాకేంటి, నాకు అర్థం కాలేదు. ఒక పాలసీ తీసుకున్నాం,
ఆ పాలసీ ప్రకారం మేము వెళుతున్నాం. ఆన్లైన్లో టికెట్లు జరగాలని కోరుకుంటున్నాం, అది ప్రజలు కోరుకుంటున్నారు, మీ నిర్మాతలు కూడా కోరుకుంటున్నారు. అంతేకాదు బెనిఫిషియల్ వేయటానికి వీల్లేదన్నాం, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించాలన్నాం, వేల కోట్ల రూపాయలు కాజేయాలనుకునేటటువంటి పరిశ్రమకు మేము వ్యతిరేకం. అందరూ బతకాలి, ప్రేక్షకుడు బతకాలి, చిన్న హీరోలు బతకాలి, చిన్న నిర్మాతలు బతకాలి, పెద్ద హీరోలు బతకాలి, అందరూ బతకాలి అనుకునేటటువంటి విధానంతో మేము చేస్తుంటే నీ ఆర్థిక బలాలు దెబ్బతీయడం కోసమే మేము చేస్తున్నాం అని అంటున్నావు. అదేమంటే ఇంకో మాట అన్నాడు డైలాగ్, నేను సుభాష్ చంద్రబోస్ వారసుణ్ణి, ఆజాద్ వారసుణ్ణి. అది మర్చిపోయాడు మళ్ళా, ఏది చెగువీరా, ఈ మధ్యన ఆయన మర్చిపోయినట్టున్నాడు. నేను వారసుణ్ణి, పోరాట యోధుణ్ణి. అక్కడ దాకా వద్దండి. అసలు నీ రెమ్యూనరేషన్ ఎంత చెప్పండి డైరెక్ట్గా, ఎంత రెమ్యూనరేషన్ మీరు తీసుకుంటున్నారు, ఎంత చూపిస్తున్నారు ట్యాక్స్ మీరు? సుభాష్ చంద్రబోస్ వారసుల అవసరంలా, నీతి నిజాయితీ నీది అక్కడే బయటపడిపోతుంది. అది మాత్రం చెప్పవు, 10 కోట్లు తీసుకున్నాయని చెప్తావు, అంతకన్నా ఎక్కువ తీసుకుంటావు. ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి రాజకీయాలు చేసేది మీరు తప్ప మేము కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.